నిష్పత్తి మరియు తత్సమాన నిష్పత్తులను పోల్చడం మనం రెండు నిష్పత్తులను భిన్నాలుగా వ్రాసి పోల్చవచ్చు అలాగే వాటిని సజాతీయ భిన్నాలుగా మార్చవచ్చు ఇప్పుడు మూడు నిష్పత్తి రెండు మరియు తొమ్మిది నిష్పత్తి ఏడును సమానంగా ఉన్నాయో లేవో చూద్దామా అంటే మూడు బై రెండు మరియు తొమ్మిది బై ఏడు సమానంగా ఉన్నాయో లేవో అని చూడడం అన్నమాట మొదటగా మనం భిన్నాలను ఒకేలాంటి భిన్నాలుగా మార్చుదాం ఇరవై ఒకటి బై పద్నాలుగు అనేది పద్దెనిమిది బై పద్నాలుగు కన్నా ఎక్కువ అన్నది మనకు తెలుసు కాబట్టి మూడు నిష్పత్తి రెండు మరియు తొమ్మిది నిష్పత్తి ఏడు అనేది తత్సమాన నిష్పత్తులు కావు అనేది స్పష్టమౌతోంది మరో ఉదాహరణ చూద్దాం పైన చూపిన విధంగా రోహిత్ పదిహేను మ్యాచ్లలో పదిహేను సార్లు అర్ధశతకాలు సాధించాడు మోహితేమో తొమ్మిది మ్యాచ్లలో ఐదు సార్లు అర్ధశతకాలు సాధించాడు పదిహేను మరియు తొమ్మిదుల కనిష్ట సాధారణ గుణిజం నలభై ఐదు మనం దీనిని పరిష్కరిస్తున్నప్పుడు ఎనిమిది బై పదిహేను అనేది ఐదు బై తొమ్మిది కన్నా చిన్నది అని మనం తెలుసుకుంటాం కాబట్టి మోహిత్ ఒక మంచి ఆటగాడు అన్నమాట